మరొక అద్భుతమైనటువంటి కేసు ఈ సినిమాలో నటించినటువంటి ఒక నటుడి మీద నమోదైంది. అలాగే ఒక రైటర్ మీద కూడా. శ్రీకాంత్ అయ్యంగర్ అంటే మీరే కదా సార్? యా, దయచేసి బోన్ మీదకి అదే బోన్ లోపలికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రైటర్ రమేష్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి? రమేష్ గారు, ఎస్, వాళ్ళందరి ఆశీర్వాదం తీసుకుని రావడమే బెటర్. మీ మీద పెద్ద కేసు నమోదైంది. రండి రైటర్ రమేష్ రెడ్డి గారు, రమేష్ గారు రండి రండి రండి. సారీ, మా దగ్గర ఉండేటువంటి బడ్జెట్ పరిమితుల వల్ల ఇద్దరు కలిసి ఒకటే బోన్లో నిలబడవలసిందిగా ప్రార్థన. ప్లీజ్. గట్టిగానే ఉందండి, గట్టిగానే ఉంది, గట్టిగా మీరు పట్టుకోండి. వేరే మైక్, రెండు మైకులు ఉన్నాయి మా దగ్గర. రమేష్ గారు, శ్రీకాంత్ గారు అంతా నిజమే చెప్తారని నమ్ముతున్నాము. అంతా నిజమే చెప్తాను, మొత్తం నిజమే చెప్తాను. రమేష్ గారు, మీరు వృత్తిరీత్యా ఒక రైటర్. అయితే ఈ సినిమాలో మీరు యాక్టర్గా వర్క్ చేశారు. అయితే మీరు యాక్టర్గా వర్క్ చేసినటువంటి ఈ క్రమంలో డైరెక్టర్ విజయ్ గారు కొన్ని సందర్భాల్లో ఇంప్రొవైజ్ చేసి కొన్ని డైలాగులు చెప్పండి అంటే, లేదు నేను యాక్టర్ని అని మీరు చెప్పారంటే ఇది నిజమేనా? నేనా? మీరే. అంటే యాక్చువల్గా రైటర్ అనేవాడు ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది నాకు బాగా. ఇన్వాల్వ్ అవ్వకూడదు, అవ్వకూడదు అనేది నా ఇది. మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చేయలేదా, లేకపోతే పేమెంట్ మీకు రైటింగ్కి ఇవ్వట్లేదని చేయలేదు? అంటే ఏదైనా తనకి ప్రైవేట్గా రూమ్లో చెప్పొచ్చు, కానీ పబ్లిక్గా షూటింగ్లో ఇది ఏదైనా ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈయన మీద ఉండేటువంటి కేసు కొట్టివేయడం జరిగింది, ఎందుకంటే ఆయన చాలా టెన్షన్ పడుతున్నారు. వదిలేద్దాం. థ్యాంక్ యూ రమేష్ గారు, మీరు అక్కడే ఉండండి కానీ బోన్లో. శ్రీకాంత్ గారు, ఇక మీ విషయానికి వస్తే, ఏమిటా కొన్ని పదాలు మీరు వాడుతున్నారంట లొకేషన్లో? కొన్ని పదాలు ఏవో మీరు వాడుతున్నారంట లొకేషన్లో, ఆ భాష ఏమిటో తెలియటం లేదని చాలామంది సతమతం అవుతున్నారు. అది సంస్కృతమా లేకపోతే మాట్లాడరు? బూతులను ఎవరన్నారు సార్? ఎవరన్నారు సార్? ఏదో భాష మాట్లాడుతున్నారు అన్నాం, మీరేదో భాష మాట్లాడుతున్నారు. అడిగిన ప్రశ్న నాకు ఇలా అర్థమైందండి. భాష అంటే మాట్లాడలేదు మీరు, మామూలుగా ఉంటారు. అంటే మీరు ఇలా వెళ్తూ కో డైరెక్టర్తో అలా ఒక పదం, ఇలా వెళ్తూ సెట్ బాయ్తో ఒక పదం, అలా వెళ్తూ ఏదో ఒక పదం అంటూ ఉంటారని. ఏమో తెలియదండి, పిచ్చా కదా, ఏదో చేస్తా ఉంటాను. సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా ఈ పదాలు వినేవాళ్ళు? నేనే సాక్ష్యం. ఓ బోన్లో పక్కన నించొని ఉంది సాక్ష్యం. ఆయన లొకేషన్లో ఉంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, అందరినీ హ్యాపీగా ఉంచుతాడు. మార్నింగ్ రావడం అందరికీ ఒక చాక్లెట్స్ ఇచ్చి అందరినీ ఒక పాజిటివ్ ఇదిలో పెడతాడు ఆయన. రోజు మీరు చాక్లెట్లు ఇస్తున్నారు అంటే షుగర్ రావాలని స్వీట్, ఒక స్వీట్తో స్టార్ట్ చేస్తాడు ఆయన. చాక్లెట్ తింటే షుగర్ వస్తుంది, ఉప్పు తింటే బీపీ. అందరినీ హెల్తీగా అందరితో నవ్వుతూ మీరు కోర్టుని ఎగతాళి చేస్తున్నారు. ఇట్స్ ఓకే, పర్వాలేదు. అంతే, ఎనర్జీ ఇచ్చేటువంటి చాక్లెట్లేనా లేకపోతే మాటలు కూడా? మాటలు కూడా చాలా ఎనర్జీగా మాట్లాడు, అందరితో చాలా కలుపుగలుపు మాట్లాడు. ఎవరు డల్గా ఉన్నా చాలా హ్యాపీగా, హ్యాపీ మూడ్లో ఉంచాడు కో ఆర్టిస్టులను అందరినీ. చాలా ఫ్రెండ్లీ నేచరు. థ్యాంక్ యూ శ్రీకాంత్ అయ్యంగర్ గారు, మీరంతా నిజమే చెప్పారని నమ్ముతున్నాం. ఏం డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏం మాట్లాడరే? సాక్ష్యాలంటే ఎవరు రారే? ఎవరు లేరా ఇక్కడ? ఆహా, మీకు చాక్లెట్లు అందాయా?